నమస్కారం రావు సార్ నమస్కారం అండి సార్ పరువు చాలా మంది ఈ పరువు కోసము వెంపర్లాడుతూ ఉంటారు అంటే ఈ రోజుల్లో మనం ఎక్కువగా కూడా వింటూ ఉన్నాం పరువు హత్యలు సో ఈ పరువు అనేది అంటే చిన్న చిన్న వాటికి కూడా మనం యూజ్ చేస్తాం అరే బాబు నా పరువు తీయకు ఫ్రెండ్స్ విషయంలో కానివ్వండి ఎక్కడైనా కూడా పరువు 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 తెగ ఆరాట పడిపోతూ ఉంటారు అవునండి అసలు మనిషి జీవితానికి ఈ పరువు అనేది ఒక శాపం అంటారా వరం అంటారా చాలా కరెక్ట్గా అడిగారండి అసలు పరువు అనేది ఎంతోమంది ప్రాణాలను కూడా తీసేస్తుంది ఎంతోమంది రిలేషన్షిప్ని బ్రేక్ చేస్తుంది తండ్రి కొడుకు నుంచి కూడా బ్రేక్ అయిపోతారు మనం చాలా మూవీస్లో కూడా చూస్తాం వీడి వల్ల నా పరువు పోతుంది అనేసి ఆ హీరోని ఇంట్లో నుంచి తరమేయడం కానీ ఓకే జరుగుతుంది యాక్చువల్గా అసలు పరువు అంటే ఏంటి అండి అంటే తన ఇన్సల్ట్ అయిపోవడం అంటారు కదా హిందీలో నా ఇజ్జత్ మి కాల్దియా అనేసి సో అది అంటే ఏంటంటే మనం ఇంతకాలం కష్టపడి ఒక క్రెడిట్ అనేది ఒకటి మార్కెట్లో సంపాదించుకుంటారు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అది మీరు చిన్నప్పటి నుంచి అది ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది ఒక క్రెడిట్ అంటే ఏంటంటే ఒక మంచి మనిషి ఇది ఇలాగా ఇది అనేసి సో మీ పేరు చెడిపోయేది ఎవరైనా చేస్తే అది మీరు చేసినా సరే మన ఫ్యామిలీలో కొడుకు చేసినా సరే భార్య చేసినా సరే తల్లి అయినా సరే ఎవరైనా సరే మీ నేమ్కి ఎక్కడైనా డ్యామేజ్ వస్తుంది అంటే ఇమీడియట్గా మనం తొందరగా దానికి రియాక్ట్ అయిపోయి నా పరువు తీస్తున్నావు కదా మొత్తం నా గురించి మాట్లాడు పిల్లలు కూడా అంటారు అమ్మతో ఏంటమ్మను వాళ్ళ ఇంటికి పక్కింటికి వెళ్ళేసి నా గురించి ఇది చెప్పి అది చెప్పినా సరిగ్గా చదవట్లేదని లేకపోతే నేను బాలాదురు తీరుతున్నాను అనేసి ఏదో టైంపాస్ చేస్తున్నాడని ఇవన్నీ చెప్పే నీకు అవసరం నా మొత్తం రో నేను ఖాళీలో వెళ్ళాలంటే నా ముఖం చూపించుకోవడానికి ఇదైపోతుంది నా పర్వంతా తీసేసేవాళ్ళు సో ఇక్కడ పర్వ అనేది ఒక తండ్రికి కొడుకే తీయాలని ఏం లేదు లేకపోతే పిల్లలు దానికి కూడా ఒక మదర్ కానీ సిస్టర్ కానీ వీళ్ళందరూ ఏదో ఒకటి ఒక మనిషిని ఒక నెగిటివ్గా ఎప్పుడైతే ఒక స్టాంపింగ్ అనేది పడుతుందో డెఫినెట్గా అక్కడ నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు నా పరువు తీసేస్తున్నారు అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది అంతేందుకు ఇప్పుడు పిల్లలు ఒక స్కూల్లో చదువుతున్నారనుకోండి కంటిన్యూగా ఒక ఫెయిల్ మార్క్స్ వస్తే దరిద్రుడు నా పర్వంత అంతా తీసేసావు ఎప్పుడు చూసినా ఫెయిల్ మార్క్సే చుట్టూ కాలంలో అందరు పిల్లలంతా బాగా పాస్ అయిపోతున్నారు నన్ను ఎవరైనా అడిగితే ఏమని చెప్పాలి అనేసుకొని వాళ్ళు నా పరువు పోతుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే పరువు దగ్గర ఎప్పుడైతే బయట వాళ్ళతో కంపారిజన్ ఎప్పుడైతే వస్తుందో రైట్ అప్పుడు మన ఓన్ పర్సన్స్ని మనం డ్యామేజ్ చేస్తూ ఉంటాం సో కాబట్టి అసలు మనం పరుగు గురించి ఎప్పుడు పట్టించుకోకూడదండి మన ఫ్యామిలీ మన పిల్లలు మన అమ్మ మన నాన్న మనం వాళ్ళ ఎదుగుదల కోసం ఎంతో టైం స్పెండ్ చేస్తున్నాం డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఏదో ఒక చిన్న పొరపాటు జరిగితే దాన్ని ఎలా సరిదిద్దాలి లేకపోతే ఏ విధంగా దాన్ని మోటివ్ చేయాలి అనే దాని గురించి మనం పాజిటివ్గా ఆలోచించాలి తప్ప దీనివల్ల నాకు నలుగురిలో నష్టపోయింది అనేసి అనుకుంటాం ఏమవుతుంది లాస్ట్కి నేను కొంతమందిని చూశాను అంటే న్యూస్లో మనం చూస్తూ ఉంటాం అప్పులు పాలైపోయి ఇక ఈ రాత్రికి నేను వీడికి డబ్బులు కట్టకపోతే ఏం జరుగుతుందో మొత్తం నా ఊరంతా టామ్ టామ్ చేసేస్తారు బయట వచ్చి గేటు పైన అరవడం స్టార్ట్ చేస్తారు పబ్లిక్లో నా పరువు పోతుంది అనేసి ఆ ఊరేసుకుని చచ్చిపోయి ఫ్యాన్కి ఊరేసుకుని చచ్చిపోయిన పర్సన్స్ చాలామంది ఉన్నారు కరెక్ట్ ఈ పరువు కోసం అనేసి అట్లాగే అమ్మాయిలు అమ్మాయిలు కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు నా పరువు పోతే మా తల్లిదండ్రుల ముందు వాళ్ళు ఎంతో పరువుతో ఉన్నారు ఇప్పటిదాకా నేను చేసే మిస్టేక్ అంటే ఒక్కొక్కసారి తను చేయకపోయినా కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తారు దానివల్ల నేను తప్పు చేస్తున్నానేమో నా వల్ల మా అమ్మ నాన్న పరువు పోతుంది అనేసి ఆ ఎవరికి షేర్ చేయకుండా తన ప్రాబ్లమ్ షేర్ చేయకుండా తను ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు మన దగ్గర చాలా ఉన్నాయి మన ఇండియాలో సో వీటన్నిటికీ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ పరువు అనేది ఒక హైలైట్ లైఫ్లో క్రియేట్ చేసేసరికి మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా దీనికి భయపడి మనతో ఏవైతే షేర్ చేసుకోకుండా వాళ్ళు తనకు తానే అయిపోవడం అంటే సుసైడ్ చేసేసుకోవడం మన నుంచి లైఫ్ టైం వాళ్ళు దూరం అయిపోవడం కూడా జరుగుతుంది సో ఇలా కంపారిజన్ చేస్తే అసలు పరువు నిజంగా మన జీవితంలో నష్టాన్ని క్రియేట్ చేస్తుందా లేకపోతే ఏదైనా బెనిఫిట్ చేస్తున్నారో ఆలోచిస్తే అసలు బెనిఫిట్ అనేది ఎక్కడ లేదు కాబట్టి మీరు పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు ఏవైతే మనకి ఈ ఓటమి గెలుపు అనేవి ఏవైతే జరుగుతూ ఉంటాయో దీస్ ద లైఫ్ ప్రాసెస్ పరువు అనేది నీ ఒక్కడికి సంబంధం కాదు ఇది దిస్ ద కామన్ ఫర్ ఎవ్రీ మీరు మీరు పిల్లడు రెండు సంవత్సరాల పిల్లడు నేను ఇన్సల్ట్ చేస్తే కూడా వాడు కూడా ఫీల్ అవుతాడు ఇన్సల్ట్ అనేది అంటే ఆ పరువు యొక్క వైబ్రేషన్స్ దాని యొక్క ఇది ఎఫర్ట్ అనేది ఎఫెక్ట్ అనేది చిన్న పిల్లలు కూడా పాకిపోయింది సో ఇది కామన్ అనమాట ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తుంది ప్రతి ఒక్కరు ఏమి డిజైన్ చేసి ముందే పుట్టారు మనం మనం ఏదైతే నేచర్ నుంచి అంటే బయట ఎన్వైరన్మెంట్ నుంచి ఏవైతే నేర్చుకుంటున్నామో మన ఇంటి నుంచి ఏవైతే ఇన్ఫర్మేషన్స్ మనం ఈ పిల్లలకి ఇస్తున్నామో లేకపోతే టీవీస్ చూసి కానీ ఏదైనా చూసి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్స్ చేస్తున్నామో అవి మన మైండ్లో కొంతమంది పిల్లలు తొందరగా కొన్ని అనుకోకుండా వాటిని గ్రాప్ చేయడము వాటికి అలవాటు పడడము వీటి వల్ల మీ పరువు పోవడం అనేది ఇవి సర్వసాధారణంగా జరిగేది కానీ దాన్ని పట్టుకొని ఏ మిస్టేక్ జరుగుతుందో దాన్ని మనం కరెక్ట్ చేసుకొని మన లైఫ్కి వెళ్ళిపోయేది చాలా మెరుగు యాక్చువల్గా లేదు నలుగురు కోసం అనేసి వీడిని నన్ను సపరేట్ చేయాలని సపరేట్ చేసుకునేది జీవితాంతం పోగొట్టుకుంటాం మనం ఆనందంగా ఉండం వాళ్ళని కూడా ఆనందంగా ఇంచాం అలానే మీ ఇద్దరు ప్రాబ్లమ్ ఎలా ఉన్నా బయట వాళ్ళు నాలుగు రోజులు మీ గురించి మాట్లాడుకుంటారు తర్వాత ఎవరు దారి వాళ్ళు వెళ్ళిపోతాం మిమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి సో ఆ నలుగురు మనకి ఎప్పుడు పనికిరానప్పుడు ఆ నలుగురు కోసం మీరు పరువుని పట్టించుకోకూడదు మన లైఫ్లో మనం ఎంత ఇంపార్టెంట్ మనతో పాటు కలిసి ఎవరైతే మనం జీవనం సాగిస్తున్నామో వాళ్ళు కూడా మనతో పాటు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకరి వల్ల ఒకరు పరువు పోతుంది అనేసి ఇది మైండ్ నుంచి తీసేసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి సో ఎప్పుడైతే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావో ఇక్కడ మీకు వాల్యూ పెరుగుతుంది రెస్పెక్ట్ పెరుగుతుంది ఒక ఫాదర్ ఒక కొడుకుకి జరిగే ప్రాబ్లం నుంచి సాల్ సొల్యూషన్ తీసుకొచ్చాడు అనుకోండి ఎంత అంటే తను ఎంత ఎఫెక్టివ్గా తయారవుతుందంటే ఫాదర్ పైన ఒక నమ్మకం ఎంత క్రియేట్ అవుతుంది అది వదిలేసుకొని అనవసరంగా దూరం చేసేసుకొని ఈ బ్రేక్ చేసుకొని ఇవి చాలా చాలా జరుగుతున్నాయి ఈ ఇక్కడ కూడా చెప్తున్నాను పరువుతో పాకులాడేవాడు ఎప్పుడు జీవితంలో బాగుపడినట్టు కానీ హ్యాపీగా ఉన్నట్టు కానీ ఆరోగ్యంగా ఉన్నట్టు కానీ మీరు ఎక్కడ చూడలేరు వీళ్ళకి కూడా డెఫినెట్గా ఇబ్బందులు ఎదురుతూనే ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి సో పరువు అనేది నిజంగా చాలా బ్యాడ్ ఇంపాక్ట్ అండి దాన్ని మనం మన చరిత్రలోంచి దాన్ని తీసేయాలి అందరికీ లైఫ్లో అన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి దాన్ని మనం కామన్గా తీసుకోవాలి చాలా మోటివ్గా ఉండాలి స్పోర్టివ్గా ఉండాలి స్పిరిట్ స్పిరిట్ అనేది ఉండాలి స్పోర్ట్స్ స్పిరిట్ అని ఉండాలి దాన్ని ముందుకు ముందుకెళ్తే అందరి ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఉంటాయండి సరే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ పరు అంటే ఏదైతే ఉంటుందో ఇన్సల్ట్ ఆ ఇన్సల్ట్ అనేది జరుగుతున్నప్పుడు కొంతమంది చాలా రూడ్గా బిహేవ్ చేయడం కానివ్వండి అలాగే కొంతమంది చాలా క్యూరియాలిటీగా కూడా బిహేవ్ చేసేసి కొన్ని కొన్ని ఇన్సిడెంట్ కూడా మనము చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం మీరు చెప్పినట్టుగా ఎందుకని అలా జరుగుతుందంటారు మీరు యాజ్ ఏ మీరు నా పరువు తీసారనుకోండి నువ్వు ఇక్కడ నా పరువు తీస్తావా నేను ఇప్పుడు నీ పరువు ఎలా తీస్తాను చూడు నువ్వు ఇద్దరు ముందు నా పరువు తీసినావు కదా నీ గురించి నాకు తెలియదా నీ లూపోల్స్ కూడా నాకు తెలుసు కదా చూడు నేను ఎట్లా ప్లాన్ చేస్తాను నీ గురించి అనేది రివెంజ్ లోకి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే మీరు రివెంజ్లోకి వెళ్తున్నారో ద సేమ్ థింగ్ వైబ్రేషన్స్ వాళ్ళకు కూడా ఇస్తున్నారు వాడు ఇంకా ఇట్లా తీస్తాడా ఇప్పుడు నేను కూడా చెప్తాను సో ఎప్పుడైతే ఈ రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోతుందో అది ఇంకా లాస్ట్కి ఒకరినొకరు పొడి చేసుకొని ఒకరినొకరు చచ్చిపోయే స్టేజ్ వరకు వెళ్తాయి మనం ఇవి రెగ్యులర్గా చాలా చూస్తున్నాం అది ఒక కేవలం పర్వే ఇది డబ్బు గురించి కాదు లేదా ఆస్తి గురించి కాదు వాటి గురించి చంపుకునేవి కూడా ఉన్నాయి కానీ ఒకరి పరువు ఒకటి తీసుకొని రివేంజ్కి వెళ్ళిపోయి కూడా హత్యలు చేసుకునే వాళ్ళు చాలామంది చూసాం అది సో ఎప్పుడైతే ఇది ఒక ఇంత నెగటివ్కి ఇంత పీక్ వరకు వెళ్ళిపోయి మనుషుల్ని చచ్చిపోయేంత వరకు వెళ్తుందంటే నిజంగా చెప్పాలంటే ఇట్లాంటివి దాకా మనం వెళ్ళకూడదు ఒక్క క్షణం ఆలోచించి అంటే మీ పరువు పోయిందనుకోండి పోనీ లేరా నువ్వు కాకపోతే ఎవరు తీస్తారు ఎవరు మాట్లాడతారు అని చాలా సింపుల్గా హ్యాపీగా వెళ్ళిపోతే ద నెక్స్ట్ మూమెంట్స్ మీ పరువు ఇవ్వడం తీయమనండి ఎవరు తీరు మీరు ఒక బెస్ట్ వెపన్ ఏంటంటే మీ పరువు ఎవరైనా తీస్తే మీరు దానికి రియాక్ట్ అవ్వకుండా ఉంటే దట్ ఇస్ ద హ్యాపీయెస్ట్ థింగ్ మీరు రియాక్ట్ అవ్వకపోతే నాలుగు రోజుల తర్వాత మీ పరువు తీయడానికి ఎవరు ట్రై చేయ ఏంది ఏం లాభం రావాడు ఎంత తిట్టినా కూడా వస్తాడు ఏం రియాక్ట్ అయ్యాడు మీరే మీరు రియాక్ట్ అవ్వడం మొదలు పెడితే ప్రతి రోడ్డు మీద వెళ్ళే కుక్క మీకు అరుచుకుంటూ అరుస్తూనే ఉంటుంది మీ పైన సో దట్ హూ ఈస్ గివింగ్ దట్ ఛాన్స్ మనమే మనమేస్తుంది ఎందుకంటే మీరు తొందరగా రియాక్ట్ అవుతారు దానికి తొందరగా ఇదైపోతారు ఆ టెంపర్ మీరు తగ్గించుకోగలిగితే మీరు ప్రశాంతంగా ఉండి దాన్ని నెగ్లెక్ట్ చేస్తే నిజంగా చెప్తున్నారు మీ పరువు అనేది ఇంకెవరు తీయరు మీ లైఫ్లో నిజంగా మీరు ఏదైనా అంత ప్రాబ్లం క్రియేట్ చేస్తే కూడా దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్ జస్ట్ ఇట్ విల్ గో ఆన్ బట్ రియాక్ట్ అనేది కాకుండా ఉంటే మీ పరువు ఎవరు తీయరు తర్వాత మీరు ఇంకొకరు పరువు తీసే అవసరం కూడా రాదు అందుకే చెప్తున్నా స్మైల్ ఇస్ ద బిగ్గెస్ట్ వెపన్ ఫర్ ఎవ్రీథింగ్ ఆ స్మైల్ ఎప్పుడు వస్తుంది మళ్ళీ చివరికి అదే చెప్తున్నాను స్మైల్ ఎప్పుడు వస్తుందంటే ఎవరైతే తనకు తాను ప్రేమించుకుంటారో వాడు ఎప్పుడో హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాడు ఇవన్నిటికీ దూరం ఉంటాడు పరువు పోయిందా నో ప్రాబ్లం చాలా హ్యాపీగా చెప్పచ్చు ఎరన్నా పరువు తీసావంటా నువ్వు కాకపోతే ఎవరు తీస్తాడు తీసుకో అన్నావు అనుకోండి వాడికి చుక్కలు కనిపిస్తాయి వాడికి అన్ని క్వశ్చన్ మాకు ఏంటో రియాక్ట్ అవుతున్నాడు అని ఇంకా మీ వెనకాల బ్యాక్ బ్యాటింగ్ నడవదు ఈ పరువు తీసేది అనేది ఫుల్ స్టాప్ స్టాప్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ పరువు గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఏదే ఎవరైనా మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నప్పుడు ఒక ఎవరైనా ఫ్రెండ్స్ ముందు కానివ్వండి ఇంట్లో కానివ్వండి ఇన్సల్ట్ చేస్తున్నప్పుడు ఒక స్మైల్తో దానికి ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సార్ నమస్కారం